ఇప్పటివరకు ఏ నెరవేర్చలేదు నెక్స్ట్ ఎలా మోసం చేయబోతోంది అనేది సరే లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మాట్లాడినప్పటికీ ముందు ముందు మనం తర్వాత మాట్లాడదాం ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ లిస్ట్ గురించి మాట్లాడదాం సో ఉదయకాంత్ గారే ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఉన్నారు మనకి ఏదైతే బెల్లంపల్లి నుంచి ఆయన అప్లై చేసుకున్నా కూడా పార్టీలో మొదటి నుంచి ఉంటున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇస్తున్నారు అనేది ఆయన ఒక ఎగ్జాంపుల్ అలా చాలా మంది ఉన్నారు సో ఈ 55 మంది లిస్ట్ లో ఇప్పటివరకు చూసినట్లయితే మీకు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ లిస్ట్ గురించి ఇక్కడ పొలిటిక్స్ ఇప్పుడు రాజకీయం అన్నది అనేది ఏదైతే ఉందో ఎథిక్స్ మోరల్స్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయిపోయింది ఇక్కడ తెలంగాణ స్పెషల్లీ తెలంగాణ ఆంధ్రాలో ఏదైతే ఉందో అవన్నీ అయిపోయింది డిక్షనరీలోకి తీసాలి కాంగ్రెస్ ఏంటంటే రెండుసార్లు దెబ్బతిన్నారు వాళ్ళు 2014లో 2018లో గెలిచిన వాళ్ళు కూడా జంప్ అయిపోయారు 18లో గెలిచిన వాళ్ళు కూడా జంప్ అయిపోయారు ఎందుకంటే ఇప్పుడు 2023లో గెలిచిన వాళ్ళు కూడా ఎంత మట్టుకు వీళ్ళు పార్టీని పట్టుకొని ఉంటారు అన్న దాని మీద ప్రజలల్ల ఒక అభిప్రాయం ఏమైందంటే వీళ్ళకి వేసినా కానీ పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయన్నది వాళ్ళ మైండ్ ఒకసారి ఒకళ్ళ మెదడులా కూర్చుండిపోయింది విన్నారా ఈ రకంగా వీళ్ళు ఇక అదొకటి రెండోది టికెట్లు ఇవ్వడం అంటే ఇప్పుడు వీళ్ళు సాబోరేవ్ అన్నట్టున్నది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే సర్వైవల్ ఇంపార్టెంటు పార్టీ ఇక్కడ అధికారంలోకి రావాలన్నది వాళ్ళది మొదటి ప్రయత్నం అన్నట్టు అలా క్యాండిడేట్ గుర్రమా గాడిద మంచోడా చెడ్డోడా ఉన్నోడా లేనోడా ఓసీయా బీసీయా అన్నది కాదు ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఉందో రియల్గా మాకు అధికారంలోకి రావాలి మా క్యాండిడేట్లు గెలవాలన్న దాని మీదనే వాళ్ళు ఫోకస్ చేసి ఇప్పుడు దాని మీద ఈ 55 మంది లిస్టు రిలీజ్ చేయడం జరిగింది అందులో కొందరు ఆల్రెడీ ఈ సీనియర్ లీడర్స్ అన్నది అంతా ఈజీ కాదు మొన్నకు మొన్ననే పొన్నా లక్ష్మయ్య గారు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు అరే నీకు అధికారం లేకపోతే చచ్చిపోరు కదా ఇక్కడ మిగతా బిజినెస్ అయితే ఇక్కడ పోదు కదా మనిషికి అధికారంతోనే జీవితం కంటిన్యూ కాదు మనిషికి ఎథిక్స్ ముఖ్యం 1990 ఎప్పుడు మన 99లో ఏమో చెన్నమనేని రాజేశ్వరరావు గారు సిపిఐ నుంచి తెలుగుదేశంలో పార్టీ మారంగానే కొడుకు కోసము మొత్తం ఉన్న పత్రికలు ప్రజలు రకరకాల కామెంట్లు చేశారు ఇప్పుడు ఏమైపోయింది కామన్ అయిపోయింది అది మనం బట్టలు మార్చుకున్నట్టు వాళ్ళు పార్టీ మార్చే కాడికి వచ్చారు కండువాలు మారుస్తున్నారు అందుకోసం ఈ 55 మంది లిస్టులో వాళ్ళ పార్టీ ఈక్వేషన్స్ ఉండొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎట్లా అంటే ఈ టికెట్ ఆశించే దాంట్లో లేచినోడు లేవనోడు అందరు ఆశిస్తారు కాకపోతే వాళ్ళ పార్టీ ఈక్వేషన్స్ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ దాని ప్లానింగ్ కానీ లేకపోతే ఎస్టిమేషన్ కానీ ఎంక్వైరీ కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కానీ డిసైడింగ్ కానీ డెసిషన్ టేకింగ్ తీసుకోవడానికి అన్నది పార్టీ అంతర్గత వ్యవహారం దాంట్లో 55 మంది ఇచ్చిన దాంట్లో 100కు 100% అన్నది ఎవరు సక్సెస్ కాకపోరు ఇక్కడ ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ పెట్టినప్పుడు అనుకున్నాను రాలే కదా ఇంత పెద్ద ఉద్యమం వచ్చిన తెలంగాణలో కూడా 20-25 సీట్లు ఎప్పుడు రాలేదు ఎప్పుడు 2014 కంటే ముందు అదే 1969లో తెలంగాణ ప్రజాసమితి పెట్టినప్పుడు 11 ఇట్లా 9 MP సీట్లు వచ్చినాయి ప్రజలు ఆ కాలంలో ప్రింట్ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ఇది టీవీ లేదు ఏమున్నాయి ఇంత రేడియో ఒకటి దిక్కున్నా తప్ప ఇంకా వేరే లేదు అటువంటి టైంలో 9 పార్లమెంటు ఏదైతే ఉందో లోక్సభ సభ్యులు గెలిచారు ప్రజలలో అంతా ఉధృతంగా ఉండే ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత ఏదైతే ఉందో మొత్తానికి ఈయన ఆ ముహూర్త బలమా లేకపోతే తెలంగాణ ప్రజల అదృష్టమా వాళ్ళు ఆంధ్ర వాళ్ళ దురదృష్టమా ఏదో మొత్తానికి పెట్టిన గడియ మంచిగా ఉండి గండం గడిచి గట్టెక్కింది దాంతో ఎప్పుడైతే 3 కలిసి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి తెలంగాణ ఇవ్వడం జరిగింది అంతేగాని దానికి మేము తెచ్చినాము ఇచ్చినాము అన్నది కాదు ఒక వాహనం నడవాలంటే వాహనంలో ప్రతి ఎక్స్టర్నల్ పార్ట్ ఏదైతే ఉందో ప్రతి దానికి వాల్యూ ఉంటుంది ఒక చిన్న ఎయిర్ వాల్వ్ కాడ మొదలు పెడితే స్టార్ట్ చేసే కీ దాకా కూడా దాన్ని ఎవరు గొప్ప అన్నది ఎవరు చెప్పలేరు అందుకోసం వీళ్ళు 55 మంది ఇచ్చిన దాంట్లో ఆడికైనా సంతోషం ఇంకో 15 ఇంకో 10 రోజుల తర్వాతనో కాకుండా 55 మంది డిక్లేర్ చేసిన అంటే ఒక సగం గండం వాళ్ళది గట్టెక్కింది ఇక ధర్నాలు అవన్నీ కామన్ ఉంటుంది లేచిన లెవెల్లో ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాకపోతే వాళ్ళ ఈక్వేషన్స్ ఏందన్నది క్యాండిడేట్స్ బట్టి ఇక నేను ఒకరి గురించి కామెంట్ చేయదలుచుకోవాలి అలా మెంబర్స్ను అది వాళ్ళ అంతర్గత వ్యవహారం వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఇచ్చేసారు కాకపోతే పోతున్నారు కాకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో మన రేవంత్ రెడ్డి గారు కూడా బయట అది మొదలు టీఆర్ఎస్ ఉండే తర్వాత తెలుగుదేశం ఉండే ఆడికెళ్ళి కాంగ్రెస్లోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఈయన ఎక్కువ మొత్తానికి టీపీసీసీ ప్రెసిడెంట్షిప్ ఇచ్చి ఏదో మొత్తానికి ముందుకు పోయే పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఈ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో తిరగలేరు ప్రచారం చేయలేరు యంగ్ బ్లడ్ ఉండాలి ఎప్పుడే కానీ ఒక పార్టీ అధ్యక్షుడే కానీ పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే మంచి గెలుపు గుర్రాలు ఉండాలి మంచి సమర్థుడైన వాడు ఉంటేనే పార్టీ ముందుకోగలుగుతుంది అంతేగాని అందరూ నేను సీనియర్ అంటే సీనియారిటీ ప్రకారం ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు ప్రమోషన్ ఇచ్చి పంపేయడానికి రాజకీయం అంటే పార్టీ మనగాడు ఉండాలంటే అందులో సమర్థమైన వానికి ఎవరికైనా అధికారం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది
ఇక్కడ పొరపాట్లు కంపల్సరీ మన మిత్రుడు పాపం అడ్వకేట్ గారికి టికెట్ రాకపోవచ్చు అన్న దాని మీద ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ 83 సిచ్యువేషన్ లేదు ఎన్టీ రామారావు ఎవరికి ఇస్తే వాళ్ళు గెలిచే పరిస్థితి తర్వాత తర్వాత 70 ఏళ్ళ లేదు 70 ఏళ్ళ మరిచెన్నారెడ్డి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టిన తర్వాత వెంగళరావు బ్రహ్మానందరెడ్డి అటు జంప్ అయిన తర్వాత చెన్నారెడ్డి టేకప్ చేసిన తర్వాత చెన్నారెడ్డి ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచారు తర్వాత 83 ఎన్టీ రామారావు తెలుగుదేశం వీళ్ళేం గెలుస్తారు చేస్తారు అది అనుకున్నారు 8 9 నెలలు కరెక్ట్ పార్టీ పెట్టినాక 9 నెలలకు ఎలక్షన్ పోతే మొత్తం థంపింగ్ మెజార్టీతో కొట్టుకొచ్చారు అట్లా ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ ప్రజలకు వ్యతిరేకత వస్తే తప్ప ఈ పార్టీల మనగాడు ఉండదు ఇక వీళ్ళు బీఆర్ఎస్ మేమే చేసినాం మేమే చెప్పడం అన్నాను కాదు బీఆర్ఎస్ కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత మొదలు వీళ్ళే లైన్లో ఉన్నారు వీళ్ళకంటే సమర్థులైన వాళ్ళు పరిపాలించిపోయారు మేము వచ్చామని కాదు గతంలో కాంగ్రెస్ ఏం చేసిందంటే 41 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు దాదాపు 20 సంవత్సరాలు తెలుగుదేశం టీడీపీ రూలింగ్ చేసింది అవన్నీ అప్పుడు ఏదైతే ఉందో అప్పటి ఎస్టిమేషన్స్ ప్రకారం పోవాలి ఏం చేశారు అని అది చెప్పడం తప్పు వీళ్ళు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అది దానికంటే ముందు నాగార్జునసాగర్ ఎప్పుడు కట్టిర్రు శ్రీశైలం ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిర్రు తర్వాత శ్రీరామ్సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిర్రు ఆ లోయర్ మానేరు ఎప్పుడు కట్టిర్రు మంజీరా ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిర్రు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టిర్రు గోదావరి పైప్ లైన్ ఎప్పుడు వేసిర్రు మంజీరా పైప్ లైన్ ఎప్పుడు వేసిర్రు కృష్ణా పైప్ లైన్ ఎప్పుడు వేసిర్రు ఐటీ సెక్టర్ ఎప్పుడు వచ్చింది హైటెక్ సిటీ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ మళ్ళీ మెట్రో రైలు ఎప్పుడు వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చింది ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ నిరంతర ప్రక్రియ వీళ్ళు భుజాలు చెప్పుకొని భుజాలు కూదుకొని కాదు ఇప్పుడు మనం మిత్రుడు అంటున్నారు మూడోసారి రేపు 5 ఏళ్ళ ఇంకా 5 ఏళ్ళ తర్వాత అన్న విషయం వేరు ఇప్పుడు ఈ 5 ఏళ్ళ దాన్ని కూడా అంత ఈజీ కాదు వీళ్ళకు నల్లేరు మీద నడకనే ప్రజలను మభ్యపెట్టకూడదు ఎప్పుడే కానీ ఒకళ్ళు ఇప్పుడు ఈ మొట్టమొదట ప్రజలకు ఏదైతే ఉందో భవిష్యత్తు రాజకీయ నాయకులు అంటే మనకు జిందా మిసాల్ సజీవ సాదృశ్యము సజీవ పరిపాలన ఏదైతే ఉందో మన పక్క పంటి ఒరిస్సా రాష్ట్రంలో 24 ఏళ్ళ నుంచి పరిపాలన జరుగుతున్నది ఈ రకంగా అన్ని వచ్చిరాని హామీలు ఇచ్చి ఈ రకంగా అనేది కాదు కదా ఒక సమర్థవంతమైన పరిపాలన ప్రకారం అది ముందుకు పోతుండ అది చూసిన తర్వాత సమర్థత మీనింగ్ డెఫినేషన్ మనం తెలుసుకోవాలి ఫస్ట్ మనం మన నోటి నుంచి పదాలు ఫ్లో చేయడం కాదు దాని యొక్క డెఫినేషన్ తెలుసుకోవాలి నాకు అవకాశం ఇస్తారా చెప్పండి సమర్థత అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డాక ప్రజల యొక్క అవసరాల రీత్యా ఒక సంవత్సరం కింద ఒక తీరు అవసరం ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు ఎల్బీఆర్బీ స్టార్ట్ చేస్తే మనం ఇక్కడ వరకు ఇక్కడ దానికి హాఫ్ అన్ అవర్నో 20 నిమిషాలనో 30 80 కానీ 90 వచ్చేటోళ్ళం ఇప్పుడు కనీసం 2 అవర్స్ పడుతుంది అంటే దీని ఏం జరిగింది ఇక్కడ అంటే ప్రజల యొక్క పెరిగింది కదా జనాభా పెరగడం వల్ల దాని దగ్గరగా మనం పనిచేయాలి కదా మనం మాట్లాడేటప్పుడు ఇటువంటి సమర్థత అనేది ఏదైతే అంటున్నామో సమర్థక డిప్రెషన్ లేకుండా మాట్లాడి మనం యాంకర్ గారు కూడా మాట్లాడాలి కరెక్ట్ కాదు ఎందుకంటే మమ్మల్ని విమర్శించాలి తప్పులేదు షాది ముబారక్ అయితే షాది ముబారక్ మేము ముస్లింకి ఇస్తున్నాం కంటే కదా అది డెవలప్మెంట్ కదా అది ప్రజల అవసరాలు కదా కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం అది అవసరాలు కదా రైతు బంధు ఇస్తున్నాం అది అవసరాలు కదా ఒకప్పుడు ఇక్కడ కరెంట్ సరిగా లేకపోతుండే విత్తనాలు సరిగా లేకపోతుండే పురుగు మందులు సరిగా లేకపోతుండే విత్తనాలు కావాలన్నా పురుగుల మందులు కావాలన్నా పోలీస్